ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హిందువులను ముస్లింలను వేరు చేసే శక్తి ఎవరికీ లేదు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు. అంతా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు. నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిత్యం ఇండోనేషియా వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమం. నెల్లూరు నగరంలో ఇటువంటి వ్యక్తిగత దాడులు జరిగినా నా పైన రుద్దటం సరికాదు. అంతా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు. నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ మూలాపేటలోని కొండదిబ్బ పుట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ మున్సిపల్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం 66వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ మూలాపేటలోని కొండదిబ్బ పుట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ మున్సిపల్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం 66వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. హిందూ ముస్లింలను వేరు చేస్తూ కొన్ని మీడియా ఛానళ్లు బీజేపీ నేతల వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. స్థానిక డివిజన్లో మానికల సునీల్, సుబ్బు, పుచ్చ వారి మిత్ర బృందం దాదాపు 200 మంది నగరంలోని మూలపేట నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పే సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, జంగం కార్పొరేషన్ చైర్పర్సన్ వావిలేటి ప్రసన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు నూనె లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న అనుకుంటా కొన్ని టీవీ ఛానళ్ళు, పాపం ఏబిఎన్ కావచ్చు, రకరకాల ఛానళ్ళు, అలాగే బీజేపీలో ఉన్న కొంతమంది పెద్దలు, నేనేదో పెద్ద అపచారం చేసేసాను, నేనేదో అయ్యప్ప స్వామి మాల వేసుకొని హిందువులకి హిందూ ధర్మాన్నే ఇది చేసేసాను, ముస్లింల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టోపీ పెట్టుకొని నేను అపచారం చేశాను అని చెప్పి మాట్లాడారు. అసలు కనీసం సరే నా ఇంటి ముందు ధర్నా చేసిన పిల్లకాయలు పాపం వాళ్ళకి సరే ఏమి ధర్మాలు కానీ ఏం తెలియదు అనుకో, ఏదో వచ్చారు ఎగిరేసుకున్నారు పోయారు. కనీసం సోమవీరాజు లాంటి పెద్దలు వాళ్ళందరూ కూడా కనీసం ఆలోచన చేయాల్సింది ఏంటంటే తప్పకుండా హిందూ ధర్మం ఉంటుంది, ముస్లింకి సంబంధించి వాళ్ళ ధర్మం ఉంటుంది ఉంటుంది, కానీ ఎవరు మతాన్ని ఎవరిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అసలు అయ్యప్ప స్వామి మాల ధరించేటప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే ముందు ఎరుమేలలో కనీసం ఫస్ట్ వావర్ స్వామిని ఆయన మసీదుకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి వెళ్తామని తెలిస్తే కనీసం ఇంటి దగ్గర ఏనా లేదా? ప్రతి కన్నీస్వామి ప్రతి మొదటిసారి వేసే స్వామి ఎరుమేలకి వెళ్ళి వావర్ స్వామిని దర్శనం చేసుకొని ఆయన మసీదు చుట్టూ తిరిగి ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి వెళ్తాం. సరే మీరంటే అయ్యప్ప స్వామి మాల ఎప్పుడైనా వేశారో లేదో తెలియదు, వేసుకొని ఉంటే కేవలం ఓట్ల రాజకీయం, నీచ రాజకీయాల్లో రచ్చగొట్టిన రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ఇంక నేను విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఇంక నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకుంటాను. ముఖ్యంగా మా నెల్లూరులో రొట్టెల పండుగ జరుపుతాం, బారాసాయి దర్గాలో ప్రతి సంవత్సరం కనీసం ఒక 7 నుంచి 10 లక్షల దాకా వస్తారు. ఒకసారి ఆ 7 నుంచి 10 లక్షల దాకా వచ్చే సగం మంది హిందువులు, హిందువులు సగం మంది పోయి బారాసాయి దర్గాల దండం పెట్టుకొని రొట్టి పెడతాం మా నెల్లూరులో. ఈ రాష్ట్రం నలుమూల నుంచి వస్తారు. ఇక్కడున్న కనుపూర్ దర్గాకి వచ్చేది, కసుమూరుకి వచ్చి దర్గాకి వచ్చే వాళ్ళు సగం మంది హిందువులు ఉంటారు. ఏస్పేట దర్గాకి వెళ్ళి అక్కడ ముక్కి హిందువులు బిడ్డలకు ఎంతోమంది పేరు హజరత్ అయ్యని కానీ మస్తానయ్య అని కానీ పేర్లు పెడతారంటే అక్కడికి వెళ్ళి దర్గాకి వెళ్ళి ముక్కి. ఈరోజు ఎంతోమంది ఒక మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు అందరూ మనం కలిసిమెలిసి ఒక గౌరవ మతాన్ని గౌరవించుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన ఎక్కడైనా ఉందా? నేను ఒక మయప మాల వేసుకొని ఇది ధరించకూడదు అని ఏడన్నా ఉందా? వీళ్ళ వాళ్ళ మతాన్ని గౌరవించకూడదు అని ఎక్కడన్నా ఉందా? అరే ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, కనీసం సరే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళైనా అడగాల్సింది. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట నందు గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిత్యామిలన్ ఇండోనేషియా వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ మరియు ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వారి ప్రోత్సాహంతో నిత్య మీలన్ ఇండోనేషియా వారిచే నృత్య ప్రదర్శన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో రాధా జోకో కలిసి రామాయణం గురించి నృత్యంతో అలరించారు. అదేవిధంగా డీమస్ ఫ్లూట్ ద్వారా తన గానాన్ని అలరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క నృత్యమును చూడగలిగారని తెలిపారు. అనంతరం ముక్కాల ద్వారకనాథ్ చేతుల మీదుగా ఇండోనేషియా వారిని ఘనంగా సన్మానించారు. ఈపై కార్యక్రమంలో రాంబాబు, రాధా, జోకో, డిమస్ ఆలయ కమిటీ చైర్మన్ సుంకు మనోహర్, కమిటీ సభ్యులు పబ్బిశెట్టి శ్రీనివాసులు, జ్యోతి, చరణ్, పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పశ్చిమ బెంగాల్ నుంచి కలకత్తా నుంచి శ్రీ రాధా పాల్, ఇండోనేషియా బాలే ద్వీపం నుంచి జోకు, డిమాస్ ఈ ముగ్గురు నృత్య కళాకారులు మా చిన్ననాటి స్నేహితుడు రాంబాబు గారి ప్రోత్సాహంతో నెల్లూరు వచ్చేసి మన సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణంగా ఉండేటైతే రామాయణంలోని అతి ముఖ్యమైన ఘట్టాలను మన నృత్య ప్రదర్శన ద్వారా ఇక్కడ వాళ్ళు ప్రదర్శించి వీక్షకులకు కనుల విందు చేసినందుకు మన నెల్లూరు ప్రజల తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు ఈ ఆలయంలో ఈ ప్రదర్శన ఇచ్చేందుకు మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు, కూడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారికి, మరియు మా చిన్ననాటి స్నేహితులు మిత్రులకు, మరియు స్టోనాఫ్పేట మరియు చుట్టుపక్కల ఉన్న పూర్వ ప్రజలకు వచ్చి వీక్షించి ఈ నృత్య ప్రదర్శన చూసి ఈ కళాకారులను ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టినరోజు నేను చిన్నప్పుడు ఎప్పుడు గుడికి వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వచ్చేవాడిని. ఆ గుడిలో మా యొక్క డ్యాన్స్ ట్రూప్తో రాధా డిమాన్స్ అంటే వెళ్ళి ఇంటర్నేషనల్గా మేము డ్యాన్సెస్ అడగడానికి వెళ్ళి ఇన్ని దేశాలు తిరుగుతా డ్యాన్స్ ట్రిప్ చేస్తా. అదే దానిలో భాగంగా మన నెల్లూరుకి వచ్చేసి మన స్టోనస్పేటలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు వాళ్ళ నృత్య ప్రదర్శన జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్యకా పరమేశ్వరి గుడి యొక్క ఆలయ కమిటీ మెంబర్స్కి, ద్వారకానాథ్ గారికి, మరి నా చిన్ననాటి మిత్రులకి, నా చిన్నప్పుడు నాన్న అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు అంటే నా ఆత్మబంధువులకి అందరికి కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు. ఏదైనా వీళ్ళ ప్రయాణం ఒక ముందుకు ఇలా జరగాలని అమ్మవారి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు.
నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్లో దాదాపు 14 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 4 లేన్ల మైపాడు రోడ్ సెంట్రల్ డివైడర్ డ్రైన్ల పనులను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర శాసన సభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈరోజు ఇందుకూరుపేట తోటపల్లి గూడూరు మండలాలకు ముఖద్వారమైన మైపాడు గేటు రోడ్డు 4 లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంతో ఈ ప్రాంతం ఎంతో అందంగానూ సౌకర్యవంతంగానూ తయారవుతుందని, తద్వారా నగర ప్రజలకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి పలువురు నాయకులు ఘన సన్మానం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు పోలంరెడ్డి లక్ష్మీ ప్రత్యూష, సంక్రాంతి అశ్విని, ఓబిలి రవిచంద్ర, విజయ డర్మి చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆప్కాస్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్, జడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, నరసింహారావు అల్లాబక్షు, శ్రీధర్ రెడ్డి, మధు, వైఎస్ఆర్సీపీ నాయకులు పోలంరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, సంక్రాంతి కళ్యాణ్, సాకేత్ రెడ్డి, జయకృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సహకరించమని, కొన్ని వేలాది కుటుంబాలు సంబంధించి అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. ఏదైతే మైపాడికి పోయే ముఖద్వారమైన ఈ ప్రాంతాన్ని కూడా మనం 4 లైన్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ట్రాఫిక్ రద్దీగా కావచ్చు, కానీ దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం. ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొందరలోనే రిమూవ్ చేసి 2 వారం లోపలే మొదలు పెడతాం. మరి దయచేసి అందరూ సహకరించమని మాత్రం కోరుతాం. కలిసి మన అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు మనం గతంలో 2 సార్లు అనేక కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన అటు ఎందుకూరుపేట మండలం తోటపల్లి గూడూరు మండలానికి పోయే ముఖద్వారం అయిన ఈ ప్రాంతాన్ని 14 కోట్లతో అభివృద్ధి చేస్తే ఇది చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకొక పక్క వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా టౌన్లో చాలా ఈజీగా ట్రాఫిక్ ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా బాగా చేస్తున్నందుకు ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు ఈ రాబోయే 1.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో చేయాలని కోరుకుంటూ చేస్తారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లె పర్యటనను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆదివారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన మదనపల్లె విచ్చేస్తున్న సందర్భంగా అధికారులతో సమావేశమయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తులసీరా రఘురాం, లోక్సభ ప్యానెల్ స్పీకర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ప్రభుత్వ విప్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, ద్వారకానాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మేడ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీషతో కలిసి అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని, జగనన్న విద్యా దీవెన 4వ విడత పథకం ప్రారంభించేందుకు రానున్న సందర్భంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అక్కడ శ్రద్ధ తీసుకొని భోజనాలు అన్ని కూడా అందరికీ అందించాలని చేశారు, కానీ అది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఇబ్బంది పడ్డారు అందరూ, సమకూర్చిన వాళ్ళందరూ కూడా. ఆ విధంగా కాకుండా ఇక్కడ కూడా ఇంకా ఎవరికైతే ఈ భోజన బాధ్యతలు అప్పగించారో వారు శాసనసభ్యులతో మాట్లాడి వారిని కోఆర్డినేట్ చేసుకొని ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి, అదేవిధంగా మీ పీడీలు ఎవరైతే ఉన్నారో, డిఆర్డీఏ పీడీ కానీ, బామ పీడీ కానీ, మీరు ఎక్కువగా అక్కడ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఇబ్బంది లేకుండా జిల్లా డిఈఓ కానీ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి మేమేదో అతిథులుగా వచ్చేవారు లేకపోతే బాధ్యత మీదే అనేది మీరు గ్రహించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. మీ అధికారులందరికీ ఏ బాధ్యతలు అప్పగించారో వాటిని పూర్తి స్థాయిలో నిర్వహించాలా, నిర్వహించేదే కాకుండా
ఏదో తూతు మండరంగా ఈ మహిళలు కానీ లేకపోతే విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి వాళ్ళు వచ్చి మధ్యలో లేచిపోయేది ఇవన్నీ చేస్తే కొద్దిగా ప్రభుత్వానికి కానీ ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసే మీకు కానీ అది సరిగ్గా అనిపించదు కాబట్టి బలవంతంగా కాకుండా ఇష్టంతో వచ్చి అందరూ కూర్చునే విధంగా కూర్చునే వారు మళ్ళా కడపట కడపడలతో ఉండే విధంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది మన కప్పుల్లో అయితే సమావేశం అయిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా లేరు మరి మళ్ళా ముఖ్యమంత్రి గారు ఎలిగి ప్రయత్నం వచ్చిన దాకా కూడా ఎవరు ఒక్కరు కూడా కదలలేదు అక్కడ కూడా ఉండే జనాలు అక్కడే ఉన్నారు మరి ఆ విధంగా బాధుడే బాధుడు విజయవంతం చేసిన విధంగానే ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి పోస్టర్ను విడుదల చేశారు. యూనిట్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్లు విధుల నిర్వహణపై సూచనలు ఇవ్వడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జ్లకు యూనిట్ ఇన్ఛార్జ్లకు ఇదేం కర్మ ప్రోగ్రాం పైన నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండలానికి ఆర్జే వెంకటేష్, నిమ్మరపల్లి మండలానికి రఘునాథ నాయుడు, మదనపల్లి రూరల్ ధాదుఖాన్ శ్రీనివాసులను నియమించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు భవానీ ప్రసాద్, కత్తి లక్ష్మణ, మేకల రెడ్డి శేఖర్, నారాయణ రెడ్డి, రాటకొండ సోమశేఖర్ పాల్గొన్నారు. ఉల్లివెన్నెలలో కూడా జగన్ ఓడిపోయిన ఆశ్చర్యంలా, ఈరోజు వాడు 5,000 అంటే కూడా ఓటేసే పరిస్థితుల్లో లేరు. 10,000 ఇస్తానాడు ఇంటికే, 100,000 బాత్తానాడు ఒక ఇంటికే. 100,000 ఏది పెరగంది చెప్పండి, అగ్గిపెట్టి కూడా పెరిగిపోయింది లాస్ట్కు. ఇట్లా పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలు బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా వాళ్ళ గ్రామాల్లో ఈ 30 రోజులు తిరిగి ప్రజల సమస్యలన్నీ కూడా అధిష్టాన వర్గం దృష్టికి తీసుకుపోయి, అధిష్టాన వర్గం కూడా జగన్ దృష్టికి తీసుకుపోయి నీ పాలన ఇట్లుంది అని చెప్పి వాళ్ళు ఒక అల్టిమేటం పెట్టబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ దీనిలో పాల్గొని ఇదేం కర్మరాయి రాష్ట్రానికి సక్సెస్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటానా. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సవరణ చేయాలని, బీసీలకు జనాభా తమాషా ప్రకారం రాజ్యాధికారం, సంపదలో వాటా రావాలని బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడెం రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ హక్కుల పోరాట సమితి చేపట్టిన మహనీయుల విగ్రహాలకు పాలాభిషేకం కార్యక్రమం పుంగనూరు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడెం రాజశేఖర్ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డలైన కోట్ల మంది బీసీలకు ఏమిచ్చారని నిలదీశారో, బీసీలకు చాలా అన్యాయం జరుగుతోందని, తిరుగుబాటు చేసినప్పుడే హక్కులను సాధించుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో మక్కనేని వేణుగోపాల్, రామలింగ హరినాథ్, బండి రామచంద్ర పాల్గొన్నారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి బాలాభిషేకం చేసి మేము ఇక్కడ ఒక మీడియా సమావేశం దీక్ష చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే, గత 50 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల వారి రిజర్వేషన్ శాతం పెంచమని చెప్పి ఎన్నో వందల సార్లు ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ పెంపు శాతం అటుంచి కొత్తగా ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ధనిక సామాజిక వర్గం ఉందో ఆ ధనిక సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది ఏకదాటిగా సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయకుండా, స్పష్టత లేకుండా వారు సుప్రీంకోర్టులకు అనుసంధానంలో రిజర్వేషన్ పాస్ చేయించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం మా బడుగు బలహీన వర్గాల వారిని అవమానించడమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 50 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ కులస్తులు ఎవరైతే ఉన్నారో 69% నుండి 72% ఉన్నారు. అలాంటి వ్యక్తులకు మేమెంతో మాకెంతో అనేటువంటి పేరుతో రిజర్వేషన్ కావాలి, జనాభా ప్రాతిపాదికన క్రింద రిజర్వేషన్ కావాలి అని చెప్పి పలుమార్లు మేము ఎన్నోసార్లు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అవన్నీ మానేసి మీ ఇష్టానుసారం మీరు బడుగు బలహీన వర్గాలను అవమానపరిచే విధంగా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంపు శాతం చేశారు. ఇది మహా దురదృష్టకరమైన చర్యగా మేము
దీన్ని పరిగణనకు తీసుకు ఇది రిజర్వేషన్ శాతం అనేటువంటిది బీసీ వర్గానికి ఇకపైన 50% రిజర్వేషన్ పైన ఎప్పటికీ మా పోరాటం ఉంటుంది అలాగే కుల జనగణన చేపట్టాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి కుల జనగణన పైన కూడా మేము రిజర్వేషన్ పోరాటాలు అనేటువంటివి చేపట్టడం జరిగింది ఏ ఒక్కటి కూడా మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ ఇష్టానుసారం ఈడబ్ల్యూఎస్ అనేటువంటి దాన్ని పాస్ చేయించడం వెనక అసలు భారతదేశ ప్రజలపైన ఉన్నటువంటి మీ మీకు మీ ప్రజలపైన ఉన్నటువంటి అభిమానం ఎలా ఉందో ఈరోజు స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి మాత్రమే రాజ్యాధికారం డబ్బు లేకపోతే రాజ్యాధికారం లేదన్నట్టుగా మీరు ఈరోజు చేస్తున్నటువంటి పనులు ఉన్నాయి దీనికి రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి హిందువులను ముస్లింలను వేరు చేసే శక్తి ఎవరికీ లేదు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు అంతా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిత్యం ఇండోనేషియా వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమం నెల్లూరు నగరంలో ఇటువంటి వ్యక్తిగత దాడులు జరిగినా నా పైన రుద్దటం సరికాదు అంతా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం।